పవన్ పొలిటికల్ మూవీ రిలీజ్కు ముందే అటర్ ఫ్లాప్. తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. నన్ను 2 సార్లు ఓడించారు, 2 చోట్ల ఓడించారు అంటూ తనని నమ్మిన కాపుల్ని తిట్టిపోశారు. తెలుగుదేశంతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అలా మాట్లాడకూడదనే ఇంగితం కూడా పవన్కి లేదు. ఏ నాయకుడు కార్యకర్తల్ని తిట్టకూడదు, నిందించకూడదు, అది గోల్డెన్ రూల్. తిట్టి వాళ్ళనే ఎలా ఓట్లు అడుగుతావు? జనాన్ని ఉత్సాహపరచడానికైనా కాపు హీరోలు వంగవీటిరంగ మిరియాల వెంకట్రావుల పేర్లు పవన్ ప్రస్తావించలేదు. పైగా పుండి మీద కారం చల్లినట్లుగా చంద్రబాబు రక్షకుడని, అభివృద్ధికి మారుపేరని తెగ పొగిడారు. అంతేనా, ఆనాడు తిరుపతిలోని అలిపిరిలో క్లేమోర్ మైన్స్ పేలి కారు 16 అడుగుల ఎత్తుకి ఎగిరిపడినా చొక్కా దులుపుకుంటూ సజీవుడై తిరిగి వచ్చిన మునగాడు చంద్రబాబు అంటూ చెక్క భజన చేశారు పవన్. ఎందుకింత దిగజారుడు? ఎంత పుచ్చుకుంటే మాత్రం ఇంత విచలవిడిగా పొగడాలా? ఇది కాపుల్ని దారుణంగా హర్ట్ చేయడం కాదా? రగిలి రగిలి ఉన్న కాపు నాయకుడు ముద్రగడ ఆగి ఆగి చివరికి పవన్కు లేఖ రాశారు. నువ్వు వాళ్ళని కనీసం 80 సీట్లు అడగాల్సింది, పవర్ షేరింగ్లో భాగంగా 2 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేయాల్సింది. నీకు ఆ సాహసం లేదు, నా దగ్గరికి వస్తానని చెప్పి నువ్వు రాలేదు. ప్రతిదానికి నీకెవరో పర్మిషన్లు ఇవ్వాలి. ఈ సభకి కూడా నాకు ఆహ్వానం లేదు, నా అవసరం మీకు రాదనే అనుకుంటున్నాను అని ముద్రగడ స్పష్టంగా సూటిగా దిమ్మ తిరిగేటట్లు లెటర్ రాశారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పగలరా? చంద్రబాబు ఎడమ చేతితో విసిరిపడేసిన 24 సీట్లని తలవంచుకొని చేతులు కట్టుకుని తీసుకున్న పవన్ ప్రజలకు ఏం చెబుతారు? మిగిలిన 151 నియోజకవర్గాలలో కాపులు కాపు నాయకులు లేరా? పోనీ కనీసం 50 చోట్లన్నా పోటీ చేయగల సత్తా ఉన్న బీసీలు కాపులు మైనారిటీలు పవన్ వీరాభిమానులు ఉంటారుగా, వాళ్ళకేమని చెబుతారు? పొత్తు కోసం త్యాగాలు చేయాల్సిందే అంటే వాళ్ళు వింటారా? త్యాగం చేయడం అంటే కమ్మవాళ్ళకి లేదా చంద్రబాబు విధేయులకి నోరు మూసుకునే ఓట్లేయండని చెప్పడమేగా ఇది చిల్లర రాజకీయం. రాజకీయాలంటే ఎత్తుగడలు వ్యూహాలు ఉంటాయి. తిరుగులేని కాపు శక్తిని కమ్మయుక్తికే అమ్మేయడం రాజకీయం ఎలా అవుతుంది? మామకి వెన్నుపోటు పొడిచిన స్పెషలిస్ట్ చంద్రబాబు నుంచి అదే నేర్చుకున్నావా పవన్? నమ్ముకున్న కాపులకి వెన్నుపోటు పొడిచి ఏం సాధించాలనుకుంటున్నావు? చేగొండి హరిరామ జోగయ్య హెచ్చరిస్తూనే ఉన్నాడు. చవగ్గా 25 సీట్లకే పార్టీని ప్రయోజనాలను పణం పెట్టొద్దని గట్టిగానే చెప్పాడు. పవన్ వినలేదు. పోనీ ముద్రగడతో మాట్లాడా అంటే అదీ లేదు. ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ వంతు, మాజీ మంత్రి సౌమ్యుడు, పరువు ప్రతిష్ట ఉన్న నాయకుడు మండలి బుద్ధప్రసాద్ జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారు. వైసీపీలో చేరుదామనే ఆలోచనలో ఉన్నారు. సొంత నాయకుల్ని సొంత కార్యకర్తల్ని ఒకేసారి దూరం చేసుకోగల అరుదైన టాలెంట్ పవన్ కళ్యాణ్ది. ఎంత దయనీయం!